హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్ ఈరోజు వీడియోలో అన్ని పోషకాలు వచ్చేలాగా సాంబార్ని చూపిస్తున్నాను సాంబార్ని ఇలా ఒక్కసారి చేసి చూడండి ఇడ్లీలోకైనా రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసుకుని తిన్నారంటే పదే పదే ఇలాగ చేసుకుని తింటారు అంత బాగుంటుంది ఇంకా దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నాను అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు కందిపప్పు వేసుకుని వీటిని ఒక రెండు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీనికి మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసుకుని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఇంగువ ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని వేగించుకోవాలి ఈ పోపు అనేది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు ఉల్లిపాయలు ఒక మూడు నుంచి నాలుగు వేసుకోండి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలని లైట్గా ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయలు అనేవి దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు ఒకటి క్యారెట్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక పావు కప్పు బీన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న సోరకాయలు ఒక కప్పు ఒక హాఫ్ కప్పు వరకు ఒక ఇంచు దాకా కట్ చేసుకుని బెండకాయ ముక్కలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఈ వెజిటేబుల్స్ అనేవి లైట్గా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన మెంతియాకు ఒక కట్ట సన్నగా తరిగిన పాలకూర ఒక కట్ట దాకా వేసుకుని కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న టమాటాలని ఒక రెండు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ ఆకుకూరలు టమాటాలని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత కొంచెం సాఫ్ట్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం అవి వేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను ఆ రసంని ఇందులోకి వేసుకోండి అంటే మీకు పులుపు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి వేసుకున్న తర్వాత జస్ట్ ఒక చిన్న ముక్క బెల్లం యాడ్ చేసుకుంటున్నాను బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది చాలా బాగుంటుంది ఇది ఇష్టం లేని వల్ల స్కిప్ చేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండున్నర గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటు ఉన్నాను యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ స్టోవ్లోనే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం తగ్గిందంటే అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఒక ఎనిమిది నిమిషాల తర్వాత చూస్తే సాంబార్ అనేది కొంచెం చిక్కబడిపోయి వెజిటేబుల్స్ కూడా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుని వేసుకోండి పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకండి ఆ తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర ఒకటిన్నర స్పూన్ వరకు ఎంటీఆర్ సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను సాంబార్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోండి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలాగే చేసుకుని తినండి చాలా బాగుంటుంది రైస్లోకైనా ఇడ్లీలోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖా శ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ